తీసుకున్నది ఇదే కాదు ఆయల్లా కాంగ్రెస్ ఉన్నప్పుడే మీకు ఇందిరామ్మ ఇల్లు ఇచ్చాను ఈ పదేండ్లల్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఆశ పెట్టాడు ఇక ఆయన జోర్లా ముచ్చడి చెప్పాడు ఈ చిన్న చిన్న ఒక్కర్ర ఇల్లు ఏం సరిపోతాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోతే కొడుకు కోడలు ఉంటే ఏడు ఉంటారు పండుగ పూట అల్లు అడ్లుడు బిడ్డ వస్తే ఏడబంటారు కోడ మనకు మేకప్ ఇల్లు ఉంటే కట్టేసుకుంటారు అందుకే మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు ఉన్న ఇల్లు ఊడవికి ఇల్లు వీకి పందిరేసి ఎక్కడి దగ్గర కథం చేసిండే ఎవరికి ఏలే అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేని వాళ్లకు పెన్లైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇవాళ మీకు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు వ్యవసాయ పొలాలకి ఇలా ఆయల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ప్రాంత రైతులను ఆదుకోనికే వ్యవసాయానికి ఉచిత కరెంటు మనకు వచ్చింది ఇవాళ భూమి ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు వస్తుంది మరి మండల కేంద్రాలలో భూమి లేని ఇండ్లున్న పేదోళ్లకు కరెంటు బిల్లు అడ్డగోలికి వస్తుంది అందుకే ఆలోచన చేసి ఇవాళ ఇండ్లకు కూడా రెండు వందల యూనిట్లు మీ పేదోళ్ళకందరికీ ఉచితంగా కరెంటు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మీరు టీవీ పెట్టుకున్న ఫ్యాన్ వేసుకున్న ట్యూబ్లైట్ పెట్టుకున్న ఇంట్లోటి బాత్రూంలోటి లైట్ వేసుకున్న ఇవాళ రెండు వందల యూనిట్లు గృహలక్ష్మి పథకం కింద మీ ఇంటికి బిల్లు కట్టాల్సిన పని లేదు వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యం వస్తుంది ఇంటికి మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు అదే విధంగా ఇవాళ పెన్షన్ ఎంత వస్తుంది తల్లి పెద్దమ్మ ఎంత వస్తుంది పెన్షను రెండు వేలు వస్తుంది కదా రెండు వేలు సరిపోతున్నాయా అందుకే రెండు వేల పెన్షన్ ఈ నెల కేసీఆర్ ఇస్తాడు వచ్చే నెల సోనియమ్మ నాలుగు వేల రూపాయల పెన్షను మీకు ఇస్తుంది ఇరవై దినాలు ఆగితే వచ్చే నెల ఇరవై దినాల తర్వాత మా పెద్దమ్మలందరికీ కాంగ్రెస్ పార్టీ నాలుగు వేల రూపాయల పింఛన్ ఇచ్చే బాధ్యత అయ్యాల కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు మరి నేను అడుగుతున్న మిమ్మల్ని మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల మీ ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాలో పడాలన్నా ఐదు వందల రూపాయలకే మీ ఇంటికి సిలిండర్ రావాలన్నా రైతు భరోసా పథకం కింద మీకు ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఉపాధి హామీ కూలీలకు పన్నెండు వేల రూపాయలు రావాలన్నా గృహలక్ష్మి పథకం కింద మీ ఇంటి కరెంటుకు బిల్లు కట్టాల్సిన పని లేకుండా ఉండాలన్నా పింఛన్ ప్రతి నెల నాలుగు వేల రూపాయలు రావాలి ఇన్ని మంచి పనులు సోనియమ్మ చేస్తే మీరొక్క మంచి అన్న చేయాలి కదా చేస్తారా 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 మన కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం ఇదే కాదు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా మన ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని నేను ప్రాజెక్టు మంజూరు చేయించుకొచ్చిన ఇవాళ ప్రాజెక్టును మట్టిలో కలిపాడు నేను ఆ జూనియర్ కాలేజ్ తెచ్చిన మన పిల్లలు చదువుకోనికి దౌలతాబాదుల దాన్ని పడావు పెట్టిండు ఇవాళ వికారాబాద్ కృష్ణ రైల్వే లైను కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన నేను మంజూరు చేసుకొచ్చిన దాన్ని అట్లనే పొంద సిమెంట్ ఫ్యాక్టరీలు కొడంగల్ మండలంలో కడితే ఈ ప్రాంతంలో మనకందరికీ అభివృద్ధి వస్తుంది పిల్లలకు నౌకర్లు వస్తాయి ఇవన్నీ జరగాలంటే మరి మన ప్రాంతం అభివృద్ధి జరగాలి మన పేదోళ్లకు న్యాయం జరగాలి ఇది జరగాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మీరేం చేయాలి ఏం చేయాలి